విషయం మీద కొంచెం అవగాహన రప్పించాలనేదే నా యొక్క ఉద్దేశం. గనుక జాగ్రత్తగా దీని మీద పరిశోధన దృక్పథంతో మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని ప్రవచించిన వారు, బోధించిన వారు ఎలాంటి రిఫరెన్స్ను ఉపయోగించి దాన్ని మరి వారి వెంపు తిప్పుకున్నారో ఒకసారి చూద్దాం. 14:32 అలాగే పరిశుద్ధుల సంఘములో అన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త కాని అల్లరికి కర్త కాడు. సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఒక పేరా దాటిన తర్వాత మరొక పేరాను మొదలుపెట్టాడు. ఒక సందర్భాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక సందర్భాన్ని మొదలు పెడతాం. పౌలు గారు మాట్లాడుతున్న సందర్భంలో స్త్రీలు విషయానికి వచ్చినప్పుడు స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు ఇవ్వను, సెలవు లేదు. ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకున్న గోరిని ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీలు మాట్లాడుట అవమానము, దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలువెళ్ళిన మీ యొద్దకు మాత్రమే వచ్చిన అని పౌలు గారు డిక్లరేషన్ చేశాడు. దీన్ని బట్టి స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, సంఘంలో కనీసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేదు, సంఘంలో పాటలు పాడడానికి కూడా అవకాశం లేదు, సంఘములో ప్రవచించడానికి కూడా అవకాశం లేదు. దీన్ని బట్టి సంఘములో స్త్రీ అనేటువంటి ఆమె ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రవచించడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ కనీసం ఏ విషయంలోనూ కూడా ఆమెకు నేను సెలవు ఇవ్వను అని పౌలు గారు డిక్లరేషన్ చేసినట్లుగా మనకి ఇక్కడ సబ్జెక్టు మనకు కనబడుతుంది. మళ్ళా అదే ఆయన మళ్ళీ ఒక సందర్భంలో కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతి గారికి రాస్తూ సంఘ బాధ్యతలు అప్పగించి సంఘములో స్త్రీలు ఎలా వ్యవహరించాలో, సంఘంలో స్త్రీలు ఎలా ప్రవర్తించాలో, సంఘములో స్త్రీలు ఎలా ఉండాలో ఆ సంఘనాయకుడైనటువంటి తిమోతి గారికి చెబుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:11 చూద్దాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అని చెప్పేశాడు. ఆడు కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రవచించింది పౌలు గారే. అట్ ద సేమ్ టైం తిమోతి గారికి రాస్తూ మాట్లాడుతున్న సందర్భంలో చూపుతుంది పౌలు గారే. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? స్త్రీలు సంఘంలో మౌనంగానే ఉండాలి, ఇది సంఘం యొక్క ధర్మము, ఈ సంఘ ధర్మాన్ని ఎవరో కూడా ఉటంకించకూడదు, ఏ స్త్రీ ప్రవచించకూడదు, ఏ స్త్రీ బోధించకూడదు, ఏ స్త్రీ సంఘం మీద అధికారం లేదు, స్త్రీలు మౌనంగానే ఉండాలి అని కొన్ని సంఘాలు చెప్తుంటే లేదు లేదు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవసరం లేదు, ఆమె స్తుతించే పాటలు పాడవచ్చు, స్తుతిగీతాలు పాడవచ్చు, స్తుతిగీతాలు పాడటమే కాదు బైబుల్లో రిఫరెన్స్లు కూడా చదవచ్చు అని కొంతమంది. ఒక సంఘం అయితే డిక్లరేషన్గా ఇంకా మాది క్రీస్తు సంఘం కనుక ఈ క్రీస్తు సంఘంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్త్రీ ప్రవచించటానికి వీలు లేదు
అలా ఏ సంఘం అయితే ప్రవచించటానికి అవకాశం ఇస్తారో ఆ సంఘం అనేది నరక పాత్రులు అయిపోతారు. ఇదిగో దేవుని వాక్యాన్ని మీరు ఉల్లంఘించారు గనక, దేవుని వాక్యాన్ని మీరు ఉల్లంఘనకు గురి చేశారు గనక, మీ సంఘము సరైన సంఘము కాదు అని కొన్ని తీర్మానాలు చేసుకుని, ఎక్కడైతే స్త్రీలు పాటలు పాడినా ప్రవచించినా వాక్యం చెప్పినా ఇక ఆ సంఘం నరకానికి వెళ్ళిపోతుంది డిక్లరేషన్ చేసుకుని, కనీసం ఎంత మహాజ్ఞానం చెప్తున్నటువంటి స్త్రీమూర్తులు ఉన్నా, ఎంత చక్కని వాక్యాలను బోధిస్తున్నటువంటి స్త్రీలున్నా, వారిని ఏమాత్రం కూడా ఇష్టపడని, వారి బోధ విననటువంటి వారు చాలామంది ఉన్నారు ఈరోజు. పిల్లరా, అదే పౌలు గారు రెండు దిక్కులు రాశాడు. వాడు కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు, తర్వాత తిమోతికి రాసిన పత్రికలో కూడా ఆయన రాశాడు. అయితే అదే పౌలు గారు సువార్త పర్యటనలో ఓ ప్రాంతానికి చేరుకుంటాడు. తీరా ప్రాంతానికి చేరుకున్న ఆ ప్రాంతములో ఇంట దగ్గర ఉన్నటువంటి సంఘములో ఆ సంఘ కాపరికి నలుగురు కుమార్తెలు ఉంటారు. ఎంతమంది కుమార్తెలు ఉంటారు? నలుగురు కుమార్తెలు ఉంటారు. ఆ నలుగురు కుమార్తెలు ప్రవచిస్తూ ఉంటారు. కావాలంటే రిఫరెన్స్ చూసుకోండి బైబిల్, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము, తీసారా 7వ వచనాన్ని చూద్దాం. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలుమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7గురులో నొకడును సువార్తికుడునైన పిలుప్పు ఇంట ప్రవేశించి అందరి యొద్ద ఉంటిమి, అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వాళ్ళు ఎవరంట? కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండెను. వారు ప్రవచించువారు. వారెవరంట? ప్రవచించువారు. మేము అనేక దినములు ఇక్కడ ఉండగా అగాబు అని ఒక ప్రవక్త యోధయ నుండి వచ్చిన అనేక దినములు ఉన్నాం మేము అక్కడ అంటున్నాడు. అపోస్తలుల కార్యములు 21:7, ఆయన ఇంటనున్న సంఘంలో ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 4 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళెవరు? కన్యకలు. కన్యకలు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. పౌలు గారే చెప్పారు సంఘానికి ఏమని. పౌలు గారు ఏం మాట్లాడాడు? స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ ప్రవచించుటకైనాను ఉపదేశించుటకైనాను నేను సెలవీయను అన్నాడు. అదే పౌలు గారు ఇప్పుడు ఒక సంఘానికి వెళ్ళాడు. ఆ సంఘంలో 4 కుమార్తెలు ప్రవచిస్తున్నారు. ఇప్పుడు 4 కుమార్తెలు ప్రవచిస్తున్నప్పుడు పౌలు గారు ఏం మాట్లాడాలి? అమ్మమ్మో, స్త్రీలు మౌనంగా ఉండాలి, సంఘంలో ఉపదేశించకూడదు, సంఘంలో ప్రవచించకూడదు, మీరు సంఘంలో ప్రవచిస్తున్నారేటి, ఆ మాత్రం మీకు తెలియదా అని హెచ్చరించాలా లేదా? పౌలు ఏ విషయంలో కూడా తేడా చెప్పడం, నిర్మోహమాటం గలవాడు. సంఘ పరిచర్య విషయంలో ఏ తేడా వచ్చినా, సంఘ పరిచర్య విషయంలో ఏ అభ్యంతరం వచ్చినా, దొంగబోధ చేసినా వెంటనే హెచ్చరించువాడు, వెంటనే ఖండించువాడు పౌలు గారు. అలాంటి పౌలు గారు వెళ్ళిన సంఘములో 4 యవనస్తురాలు ప్రవచిస్తున్నారట. ఇప్పుడు 4 యవనస్తురాలు ప్రవచిస్తున్నప్పుడు వెంటనే పౌలు గారు ఏమనాలి? పౌలు గారు ఏం మాట్లాడాలి? మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నాడు? అనేక దినములు ఉన్నాడట. వెంటనే ఖండించాలి కదా ఆయన. కందుకు ఖండించలేదంటే దీని వెనకాతల ఏదో ఒక చరిత్ర ఉంది. నెక్స్ట్ ఆ సేవకుడు ఎవరట చూడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 7వ వచనం చూద్దాం.
మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలయాకు వచ్చి సహోదరులు కుశలం అడిగి వారి అద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురులో నొకడును సువార్తికుడునైన పిలుపు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలగా ఉన్న నలుగురు కుమార్తెలు అతను కొండివి. ఇందుకే సేవకుడి పేరేంటి? పిలుపు. ఈ పిలుపు కోసం పరిచయం చేస్తూ ఏం పరిచయం చేశాడు? ఏడుగురులో ఒకడు అని రాసింది. ఎందుకు ఆ ఏడుగురులో ఒకడెవరు? పిలుపు అన్నాడు. ఏడుగురు చరిత్ర ఏంటి? ఏడుగురు చరిత్ర ఏంటి చూద్దాం ఒకసారి. అది కూడా అదే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. అదే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము తీశారా? 6వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలో విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రూ భాష హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడువారు యూదులు సనగసాగిరి. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని కొంచెం చిన్న చూపుగా మీరు ప్రవర్తిస్తున్నారు అని చిన్న సనుగుడు వచ్చిందంట సంఘంలో. ఇంత చిన్న చూపు అంటే ఏంటి? గొడవలు ఎక్కడ వస్తాయి? యాక్చువల్లీ భోజనాలు బంతిలో కూర్చున్నారనుకోండి, ఒకరికి మొక్క ఎక్కువ పెరిగింది అనుకోండి, ఒకరు మొక్క తక్కువ పడ్డది అనుకోండి, వెంటనే ముఖం వికారంగా పెట్టేసుకుంటారు. చూసారా? మమ్మల్ని చిన్న చూపు చూశారు, మా పట్ల విపక్షగా ప్రవర్తించారు. ఆలోలకేమో 2 ముక్కలు ఎక్కువ వేసుకున్నారు, మాకేమో 2 ముక్కలు తక్కువ వేశారని అలా సనుగుడు అనేది సంఘంలో కూడా ప్రారంభమైపోయిందంట. ఇలా ప్రారంభమైన తర్వాత సంఘము ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడండి. అప్పుడు 12గురు అపోస్తులు తమ యొద్ద శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులలో మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పని నియమింతుము. ఏ పని? సంఘములో పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించటానికి, సంఘములో భోజనాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, సంఘ వ్యవహారాలు చూసుకోవడానికి ఒక సంఖ్యను నిర్ణయించుకుంటున్నారు. ఈ సంఖ్య ఏంటి? ఆ సంఖ్య గల వారు ఎలా ఉండాలన్నారు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అని సంఘానికి అప్పగించేశాడు కదా. అంటే వచ్చేటువంటి పర్సన్స్ ఎటువంటి వాళ్ళు? మంచి స్కాలర్స్. నిజం చెప్పాలంటే మంచి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు. పరిచర్య ధర్మం నిర్వర్తించాలి అన్నా, పరిచర్యను జరిగించాలన్నా కత్తి మీద సాము లాంటిదండి. పాస్టర్ గారు అయితే చెప్పుకుని వెళ్ళిపోతాడు, పాస్టర్ గారు అయితే ఇక్కడికి వచ్చి వాక్యాన్ని బోధించుకుని వెళ్ళిపోతాడు. సంఘ వ్యవహారాల్లో ఎక్కువగా పాలు పంచుకునేది ఎవరంటే సంఘ పెద్దలే, లేదా సంఘాన్ని నిర్వర్తించేటువంటి కొంతమంది వ్యక్తులే. వాళ్ళని ఎలా నిర్ణయిస్తున్నారో? మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళట. అర్థమవుతుందా? అందరినీ సమాన బుద్ధితో చూసేవాళ్ళు, అందరినీ సమానంగా చూసుకునేవారు, అటువంటి వారిలో 7 ఏర్పరచుకోమన్నాడు. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి చూడండి ఒకసారి, ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొక్రోను, నికానోరు, తిమోను, పర్మవాను, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యొక్కయవాడును, అగు, నికోలాసు అను వారిని ఏర్పరచుకునిరి. వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి.
ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారు మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెఫన్ కనపడుతున్నాడు. స్టెఫన్ కోసం చెప్పవసరం లేదు, ఎంత గొప్ప దైవ సేవకుడో మీకు తెలుసు. ఎంత గొప్ప దైవ సేవకుడు అతను! అద్భుతమైన దైవ సేవకుడు. అతనితో వాదించడానికి ఎంతమంది వచ్చారు తెలుసా? యూదులు చాలామంది వచ్చారు, చాలా సమాజ మందిరాల నుంచి వచ్చారు. ఆ విషయాన్ని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. 8వ వచనం, స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను సూచక క్రియలు చేయించను. అప్పుడు లిబెర్తే అనబడిన సమాజములోను, కురియాను సమాజములోను, అలెక్సాండ్రియా సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వాళ్ళను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. గాని మాటల యందును అతడు అగపరిచిన జ్ఞానమును, అతడు ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిర్రి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యము పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకునిరి. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను లేచి అతని మీదకు వచ్చి అతను పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్ష్యం నిలబెట్టేది. వారు, ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుచున్నాడు అని చెప్పేశారు. ఏనానా? అంటే స్టెఫన్ ఎంత గొప్ప దైవ సేవకుడు, ఎంత సాక్ష్యం కలిగిన వాడు. స్టెఫన్ అక్కడ అతసాక్షిగా మారిపోయాడు, పిలుపు ఉండిపోయాడు. ఆ పిలుపు గారు కైసరియ ప్రాంతంలో సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ? కైసరియ ప్రాంతంలో సంఘాన్ని సమకూర్చుకున్నాడు. ఇలా కైసరియ ప్రాంతంలో సంఘాన్ని ఎప్పుడైతే సమకూర్చుకున్నాడో ఆ సంఘములో అతనికి 4 ఆడబిడ్డలు ఉన్నారు. 4 ఆడబిడ్డలు. ఈ 4 ఆడబిడ్డలు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. అంటే ఒక గొప్ప దైవ సేవకుడికి తెలియదా ఆడవాళ్ళు ప్రవచించకూడదని? ఒక అద్భుతమైనటువంటి దైవ సేవకుడికి తీరగడా స్త్రీలు ప్రవచించకూడదు, సంఘంలో మౌనంగానే ఉండాలి, సంఘంలో మౌనాన్ని వహించాలి, వాళ్ళు ప్రవచించడానికి నేను సెలవు ఇవ్వనని. గొప్ప దైవ సేవకుడైన పిలుపుకు తెలియదా? తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు? స్టెఫనుతో సమానుడు, అపోస్తుల బోధలో ఉన్నవాడు, సంఘ పరిచర్యలో తన ధర్మాన్ని నిర్వర్తించినవాడు. అటువంటి పిలుపు కోసం ప్రస్తావిస్తూ అపోస్తుల కార్యములు మళ్ళొకసారి చూడండి, 21:7 అపోస్తుల కార్యములు 21:7 వచ్చి సహోదరుల కుశలం అడిగి వారి యొద్దకు ఒక దినం ఉంటిమి, మరునాడు నేనును మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7లో 1ను. ఇప్పుడు అర్థమైంది, 7 ఎవరు? అపోస్తులు నిర్ణయించిన 7లో 1 పిలుపు. ఒకడైనా పిలుపు. ఆ పిలుపు గారికి 4 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ప్రవచించు వారు. అర్థమైందా? మరి సంఘంలో మౌనంగా ఉండాలని బోధలేటి? స్త్రీ బోధించకూడదన్న బోధలేటి? స్త్రీలు అసలే ప్రవచించకూడదన్న బోధలేంటి అంటే, ఇక్కడ పౌలు గారు పత్రికలు రాసినా ఇక్కడ మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యాడు అంటే, సంఘములో స్త్రీలు ప్రవచించకూడదని కాదు కానీ, సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలన్నది కాదు కానీ, ఎవరు మౌనంగా ఉండాలో ఖచ్చితంగా అక్కడ